హాయ్ వర్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైతు బంధు పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పరిహారం ఇస్తలే, రైతు బంధు పైసలు వస్తలేవు. యాదాద్రి జిల్లాలోని నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాలువల కోసం తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించకపోగా సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో చేర్చడంతో. హాయ్ వర్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైతు బంధు పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పైసలు వస్తలేవు. యాదాద్రి జిల్లాలో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాలువల కోసం తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించకపోగా సర్వే నెంబర్లను బ్లాక్ చేయడంతో మిగిలిన భూమికి రైతు బంధు కూడా వస్తలేదు. ఇదే మన అడిగితే ఆఫీసర్ల నుంచి స్పందన ఉండడం లేదు. దీంతో అటు పరిహారం రాక ఇటు రైతు బంధు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్లు చేసిన తప్పుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని రైతులు వాపోతున్నారు. గంధమల్ల రిజర్వాయర్ నుంచి రాజపేట మండలం వరకు 19 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మాణం కోసం భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో రాజపేట మండలంలోని నర్సాపూర్, కొండ్రెడ్డి చెరువు, పుట్టెంగూడు, పల్లెగూడెం, సింగారం, పాముకుంట, బేగంపేటతో పాటు పలు గ్రామాల్లో సుమారు 100 మంది రైతుల నుంచి 300 ఎకరాల వరకు భూమిని సేకరించారు. ఈ మండలంలో మార్కెట్ విలువ ఎకరానికి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతుంది. అయితే రిజిస్ట్రేషన్ వాల్యూ 2 లక్షలు మాత్రమే ఉండటంతో జనరల్ అవార్డు ప్రకారం ఎకరానికి 6 లక్షల చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్టులో 1000 ఎకరాలు. రిజర్వాయర్ కోసం తీసుకున్న భూమికి మార్కెట్కు కంటే తక్కువ పరిహారం ఇస్తున్నారని రైతులు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. నిర్ణయించిన రేటును కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. అయితే కాల్వ కోసం 100 మంది రైతుల నుంచి తీసుకున్న 300 ఎకరాల భూమికి సంబంధించి సర్వే నెంబర్లను ఆఫీసర్లు బ్లాక్ చేశారు. దీంతో కాలువ కోసం తీసుకున్న 300 ఎకరాలే కాకుండా ఆయా సర్వే నెంబర్లో ఉన్న మరో 700 ఎకరాల భూమి కూడా బ్లాక్ లిస్టులకు వెళ్ళిపోయింది. దీంతో ఆ భూమికి సంబంధించి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. వానాకాలం సీజన్కు సంబంధించి జూన్ 16 నాటికి ఆన్లైన్లో నమోదు చేసిన భూములకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. దీంతో సుమారు 100 మందికి రైతు బంధు సాయం ఆగిపోయింది. దీంతో రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవగా తమకు సంబంధం లేదని రెవెన్యూ ఆఫీసర్లను కలవమని సూచిస్తున్నారు. వారిని కలిస్తే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిందని చెబుతున్నారు. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ తప్పించుకునడంతో రైతులు ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతు బంధు సాయం అందించాలని ఈ రైతులైతే కోరుతున్నారు.